మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీలో గోదావరి తీరాన ఉన్న మరుగుదొడ్లలో పీపీఈ కిట్లు కరోనా కిట్ డ్రెస్లను వాడుకొని అక్కడే పడేశారని అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణమే అక్కడ పడేసిన కరోనా కిట్లను తొలగించి హైడ్రోక్లోరైడ్ను కొట్టించాలని కోరుతున్నారు. ఫైవ్ డేస్ కిందట ఒక కుమ్మట్ల అతను కరోనాతో మరణించడం జరిగింది. వాళ్ళకు పీపీఈ కిట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ధన సంస్కారాలు చేశారు. ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళకు పీపీఈ కిట్లు ఇచ్చి వాళ్ళు రిటర్న్గా కాలబెట్టగా మామూలుగా బయటపడేశారు. ఇక్కడ వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. బయట గాలికి బయటకు వస్తే అందే ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. గోదావరి తీరాన మొన్న ఒక ఫైవ్ డేస్ కిందట ఒక కుమ్మట్ల అతను చనిపోయాడు. చనిపోయి డైరెక్ట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దహన సంస్కారాల కోసం పీపీఈ కిట్లు ఇచ్చారు వాడారు. వాడిన తర్వాత వాడిని కాలబెట్టాలి కదా. కాలబెట్టకుండా అక్కడ బాత్రూమ్ లేచారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు. ఆ గాలికి స్ప్రెడ్ అయితే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీన్ని గుర్తుంచుకొని ఆ విధంగా చేయకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాం. గోదావరి తీర ప్రాంతంలో దహన సంస్కారాలకు మొన్న 5 రోజుల క్రితం ఒక శవాన్ని తీసుకొచ్చిండు కోమటాయినది. అది కరోనాతో చనిపోయింది ఆ వ్యక్తి. అయితే ఇక్కడ మన దహన సంస్కారం తర్వాత ఈ కిట్లు కానీ సంథింగ్ అత్యవసర వస్తువులు ఇక్కడ ఇదే బాత్రూంలో ఇక్కడనే వేసిపోయేలాంటి కాలబెట్టకుండా దానికి బాధ్యులు ఎవరు. ఈ వైరస్ దానివల్ల ప్రభావం చూపుతుంది కాబట్టి వాళ్ళు కిట్లను కాలబెట్టే అవకాశం ఉండే కానీ కిట్లను కాలబెట్టలేదు. దాన్ని ఏ ప్రకారంగా కాలబెట్టలేదు, ఎందుకు కాలబెట్టలేదు, వాళ్ళు ఎక్కడి నుంచి దహన కార్యక్రమం చేసిండ్రు, వాళ్ళు ఎవరు, దాని మీద చర్య తీసుకొని మాకు తెలియజేయగలరు. ఎందుకంటే దీని మీద వేరే వాళ్ళకు సో వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఇది లక్షెట్పేట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి వెళ్ళి తక్షణమే చర్య తీసుకొని మాకు ఏదైనా ఒకటి చెప్పగలరు. గోదావరి తీర ప్రాంతానికి స్నానం చేసే భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వైరస్ గాలితోటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకొని దాన్ని క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను.